ఖాళీ నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ స్థానాల్లో వైసీపీ నలుగురు పేర్లను ఖరారు చేసింది. రెడ్డి సామాజిక వర్గం నుండి విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుండి ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావు పేర్లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యం ఇది. ఆర్ కృష్ణయ్య పుట్టిన తేదీ సెప్టెంబర్ 13, 1954. విద్యార్హతలు ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్. స్వగ్రామం రాళ్లడుగుపల్లి, మెయిన్పేట్ మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిరుద్యోగుల కోసం 12,000కు పైగా ఉద్యమాలు, పోరాటాలతో 2,000కు పైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు. 2014లో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక విజయసాయి రెడ్డి పుట్టిన తేదీ జులై 1, 1957. స్వగ్రామం తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. విద్యార్హతలు చార్టర్డ్ అకౌంటెంట్, పదవులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా పనిచేశారు. వరుసగా 2 సార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు. వైసీపీ తరపున రాజ్యసభ 2016 జూన్ 22 నుంచి 2022 జూన్ 21 వరకు ఎంపికయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇక బీదా మస్తాన్రావు పుట్టిన తేదీ జులై 2, 1958. స్వగ్రామం ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. తల్లిదండ్రులు రమణయ్య, బుజ్జమ్మ. కుటుంబం భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు బీకాం, సీఏ. యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. చెన్నైలో ప్రముఖ హోటల్ గ్రూప్ లో ఫైనాన్షియల్ మేనేజర్ గా పనిచేశారు. అనతి కాలంలోనే అక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు. బోగోల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 డిసెంబర్లో వైఎస్ఆర్సీపీలో చేరారు. బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ సమయంలో 2.25 కోట్ల విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1 కోటి విలువైన మెబిలైజర్స్ కోసం జిల్లా కలెక్టర్ కు విరాళమిచ్చారు. 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరీ స్టడీస్ వాషింగ్టన్, యుఎస్ఏ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇక 4, నిరంజన్ రెడ్డి పుట్టిన తేదీ జులై 22, 1970. సొంతూరు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ. విద్యార్హతలు హైదరాబాద్ లో ఉన్నత విద్య, పూణేలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సియాంబాసిస్ లో న్యాయ విద్యను అభ్యసించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1994, 1995 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజ్యాంగ అంశాలతో పాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా సేవలందించారు.